Yes, hi, hello guys, and welcome back to the channel. Power BI services and a playlist lo bhanga guys. This is the 10th video, guys. That is subscriptions in Power BI service. I mean, subscriptions ela opt cheskuntam. So, ela users ni add chesi valiki daily report ni ela pampistam, daily or weekly account to our business needs. Guys, it's all important. Idi real time lo bhaga issues untam subscriptions and a concept. So, subscriptions are nothing but the complex ga aalochinchadu guys, nothing but email subscriptions. Okay. సో మనం ఈమెయిల్ పంపిస్తూ ఉంటాం యూజర్కి ఎవ్రీ డే ఆర్ వీక్లీ ఆర్ డిపెండ్స్ అపాన్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్. మనం డెవలప్ చేసిన రిపోర్ట్ని మన యూజర్కి ఎండ్ యూజర్కి పంపిస్తూ ఉంటాం. సో వయా ఈమెయిల్స్ నుంచి పంపిస్తాము. సో ప్రీవియస్ వీడియో మీరు చూస్తే యాప్ చేస్తాం కదా, యాప్ త్రూ యాప్ నుంచి మనం బండిల్ చేసి రిపోర్ట్స్ని డాష్బోర్డ్కి పంపిస్తాం. ఇక్కడ కూడా మనం త్రూ ఈమెయిల్ నుంచి పంపించవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీరు జస్ట్ బ్రీఫ్గా చూస్తే, బై యూజింగ్ సబ్స్క్రిప్షన్స్ యూజర్స్ క్యాన్ వ్యూ ద రిపోర్ట్ డాష్బోర్డ్ అండ్ పేజ్ నెట్ రిపోర్ట్స్ ఇన్ ఈమెయిల్ విచ్ కంటెన్స్ ద స్నాప్ షాట్ ఆఫ్ దట్ రిపోర్ట్ అండ్ రిపోర్ట్ లింక్. మనం ఎప్పుడైతే మనం సబ్స్క్రిప్షన్ యాడ్ చేసి యూజర్ పంపిస్తామో, ఆ యూజర్ ఒక ఈమెయిల్ ట్రిగర్ అయితే గైస్, ఆ ట్రిగర్ అయిన ఈమెయిల్లో జస్ట్ ఒక స్నాప్ షాట్ ఉంటుంది అండ్ రిపోర్ట్ లింక్ ఉంటుంది. ఓకేనా? వీ క్యాన్ సెండ్ ఈమెయిల్ బేస్డ్ ఆన్ వీక్లీ, డైలీ ఆర్ కస్టమ్ డేట్స్ యాజ్ పర్ ద బిజినెస్ నీడ్స్. దట్స్ ఆల్ గైస్. చాలా సింపుల్ ఇది. జస్ట్ ఒక ఫాస్ట్గా డెమో చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనకి పవర్ బై డెస్క్టాప్తో యూజ్ ఏం లేదు. సో మనం జస్ట్ ఇప్పుడు వెళ్ళాల్సింది పవర్ బై సర్వీస్లో. ఓకేనా? ఈ పవర్ బై సర్వీస్లో గైస్, ఓకేనా? సో ఇక్కడ నుంచి నేను ఒక సబ్స్క్రిప్షన్, లెట్ మీ ఓపెన్ వర్క్ స్పేసెస్, ఈ శాంపుల్స్ వర్క్ స్పేస్ ఉంది. సో ఇక్కడ నేను ఈ స్టార్ స్కీమా అనేది నేను ఇక్కడ పంపించాలనుకుంటున్నాను. ఓకేనా? ఈ స్టార్ స్కీమా అనేది, సారీ, రిపోర్ట్ కదా, ఈ రిపోర్ట్ని జస్ట్ శాంపుల్ రిపోర్ట్. సో ఈ శాంపుల్ రిపోర్ట్ని నేను జస్ట్ ఇప్పుడు ఆ యూజర్కి పంపిద్దాం అనుకున్నా. అంటే యూజర్ సబ్స్క్రైబ్ చేయాలి. సో ఎవ్రీ వీక్ ఆర్ డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్కి సబ్స్క్రైబ్ అవ్వాలి. అంటే ఇక్కడ క్లిక్ చేసి ఇది రిపోర్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ది ఈమెయిల్. సో సబ్స్క్రైబ్ చేద్దాం. సో దాని నేమ్ ఏంటి? సో బై డిఫాల్ట్ నా నేమ్ ఉంటుంది. ఎవరైతే అడ్మిన్ ఉంటారో వాళ్ళ నేమ్ ఉంటుంది, వాళ్ళ నేమ్ వద్దు. సో హెన్రీకి యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. సో హెన్రీ నేమ్ ఏంటి? నేమ్ ఏం రాద్దాం. స్కీమ్ స్కీమ్ రిపోర్ట్. ఓకే. సో దాని తర్వాత మన కింద చూస్తే కనుక మీకు ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ఓకే, మనకి ఫ్రీక్వెన్సీ కనిపిస్తూ ఉంటాయి. సో ఏ టైంలో స్కెడ్యూల్ అవ్వాలి ఏంటి అనేది. మళ్ళీ తర్వాత మనకి డైలీ ఫ్రీక్వెన్సీ ఆర్ అవర్లీ, వీక్లీ, మంత్లీ. సో ఇట్లా మనకి ఏదైనా మనకి డిపెండ్స్ అప్ బిజినెస్ నీడ్స్కి లేదా ఇవన్నీ వద్దు, మనకి ఇప్పుడే రన్ అవ్వ అంటే ఇక్కడ రన్ అవ్వని కొడితే ఇప్పుడే వెళ్ళిపోతుంది, ట్రిగర్ అవుతుంది. ఫస్ట్ మనం సేవ్ అండ్ క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ మీరు మన సబ్స్క్రైబ్ కానీ వెళ్తే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్లో ఆల్రెడీ మన యాడ్ చేసి సబ్స్క్రైబ్ ఇది ఉంది గాయస్, స్టార్ స్కీమా. సో ఇక్కడ మనకి ఏదైనా ఆప్షనల్ మెసేజ్ రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంక్లూడ్ పర్మిషన్ టు యాక్సెస్ రిపోర్ట్, అంటే రిపోర్ట్ యాక్సెస్ చేయడానికి ఇద్దామా ఇవ్వచ్చు. లింక్ కూడా కావాలి ఆ రిపోర్ట్కి. సో ఇమేజ్ కూడా కావాలి. సో ఐ మీన్ ఏ ఇమేజ్? దీని ఇమేజ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం దట్స్ ఇట్. సో సేవ్ చేసాం నేను బికాస్ ఫైవ్ మినిట్స్ దాకా. సో మనం ఇన్స్టా ఆఫ్ వెయిట్ చేసేపోతే మనం ఇక్కడ జస్ట్ ట్రిగర్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు రన్ అవ్వ అంటే ఆటోమేటిక్గా మెయిల్ ట్రిగర్ అయింది హెన్రీకి. సో వేర్ సైడ్ సబ్స్క్రిప్షన్ ఆల్ సబ్స్క్రైబ్ యూజర్స్. ఓకే. సో ఆల్టోమేటిక్ మెయిల్ ట్రిగర్ అయిపోయింది హెన్రీకి. సో ఇప్పుడు మన హెన్రీ అనే యూజర్స్కు ఈమెయిల్కి వెళ్ళాలి. ఓకేనా? ఈమెయిల్కి వెళ్తే కనుక మనకి కనిపిస్తుంది, బట్ ఇది కొంచెం టైం పడుతుంది. ఓకేనా? లైక్ వెంటనే ఇప్పుడు సబ్స్క్రైబ్ కొట్టడం వెంటనే రాదు ఈమెయిల్, ఒక 1 or 2 మినిట్స్ డిలే అయితే ఉంటుంది గైస్. ఓకేనా? సో మీరు టైం అయితే చూడండి, ఇప్పుడు 3:11 అయింది టైము. సో 2 మినిట్స్లో మీకు అది ట్రిగర్ అవుతుంది. మీకు టైం కూడా చూపిస్తాను. ఓకేనా? సో జస్ట్ ఓపెన్ చేద్దాం మనం హెన్రీ అకౌంట్. ఇది హెన్రీ అకౌంట్ గైస్. ఓకేనా? సో కరెంట్లీ ఇప్పుడైతే ఏమి రాలేదు, ఇంకా మెయిల్ అనేది ట్రిగర్ అవ్వలేదు. సో జస్ట్ 1 or 2 మినిట్స్ అయితే డిలే అయితే ఉంటుంది, ల్యాగ్ ఉంటుంది. ఓకేనా? సో వచ్చాక నేను మీకు చూపిస్తాను లైవ్లో అది. గైస్ ఇప్పుడు మీరు చూసే కానీ టైం 3:12 అయింది. సో చూసారా, ఆటోమేటిక్ ఈమెయిల్ ట్రిగర్ అయిపోయింది. సో స్టార్ స్కీమా రిపోర్ట్, ఇది హెన్రీ యూజర్తో లాగిన్ అయింది. చూసే ఇప్పుడు చూస్తే కనుక హెన్రీ యూజర్తో లాగిన్ అయిపోయాం మనం. ఇదే హెన్రీ యూజర్, అదే హెన్రీ యూజర్కి పంపించాం కాబట్టి. సో హెన్రీ యూజర్కి ఆటోమేటిక్ ఇట్లా డబుల్ క్లిక్ చేస్తాను, ఈమెయిల్ ట్రిగర్ అయింది. తను ఇట్లా ఈమెయిల్ ఓపెన్ చేసుకొని ఒక స్నాప్ షాట్ అయితే వచ్చింది ఏంటి అనేది స్నాప్ షాట్ చూస్తాడు. సో ఆ రిపోర్ట్ ఓపెన్ చేద్దానంటే ఆ రిపోర్ట్ గో టు రిపోర్ట్ క్లిక్ చేసి చాలు, తనకి ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి యాక్సెస్ రిపోర్ట్ ఓపెన్ చేయడానికి. సో తను ఈ రిపోర్ట్ చూడగలుగుతున్నాడు డైరెక్ట్, అంతే. దట్స్ ఆల్ గైస్. సో పెద్ద కాంప్లెక్స్ ఏమి లేదు, సింపుల్. బట్ రియల్ టైంలో అయితే యూజ్ చేస్తుంటాం. ఎలా అంటే ఒక యూజర్కి, సో ఎవ్రీ వీక్ మనం చేసిన రిపోర్ట్స్ అనేది వాళ్ళకి స్టేటస్ తెలుస్తూ ఉండాలి. సో దానికి మనం ఖచ్చితంగా యూజ్ చేస్తుంటాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా గైస్? దట్స్ ఆల్. ఇప్పుడు చూస్తే హెండ్ యూజర్కి మనం మెయిల్ పంపించాం, అదే సేమ్ ఇక్కడ కూడా
ఇదే మనం సబ్స్క్రైబ్ చేసాం. మన సబ్స్క్రిప్షన్స్ ఏమేమైనా చూడాలంటే కనుక మనం మళ్ళీ గాయస్ సో ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి మనకి టాపిక్. సో ఈ సబ్స్క్రిప్షన్ ఈ స్టార్స్కి మన సబ్స్క్రిప్షన్కి మనం సబ్స్క్రైబ్ అయ్యాం పంపించాం. సో మళ్ళీ ఎడిట్కి వెళ్తే ఎడిట్కి వెళ్తుంది. సో ఎవరికి ఉంది యాక్సెస్? హెన్రీకి ఉంది యాక్సెస్. ఈ హెన్రీకి ఈమెయిల్కి వెళ్ళిపోయింది. దట్స్ ఆల్ గైస్. ఓకే, ఇక రన్ చేసి ఇమీడియట్గా రన్ అయిపోయింది. వద్దు అనుకుంటే మనం ఇలా కస్టమైజ్ సెట్టింగ్ చేసుకుంటాం గైస్. ఓకేనా, దట్స్ ఆల్ గైస్. దట్స్ ఆల్ అబౌట్ సబ్స్క్రిప్షన్స్ ఫ్రమ్ హియర్ ఐ ఎండింగ్ ద వీడియో గైస్. మీకు ఎటువంటి డౌట్స్ ఉందా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. ఐమ్ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.